నమస్తే, వెల్కమ్ టు K6 న్యూస్. వేములవాడ రూరల్ మండలం వట్టెముల గ్రామ ప్రజలకు ప్రభుత్వం వైద్యం అందకుండా పోయింది. వట్టెముల గ్రామంలో లక్షల రూపాయలు వెచ్చించి ఆరోగ్య కేంద్రం సెంటర్ నిర్మించినప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. గత 25 సంవత్సరాల క్రితమే ఆరోగ్య కేంద్రం నిర్మించారు. ఆయన కూడా దానిని నిరుపయోగంగా ఉంచేశారు. ఆ భవనం వాడకంలో లేకపోవడంతో భవనం చుట్టూ పిచ్చి మొక్కలు మలకెత్తడం విష పురుగులకు నిలయంగా మారింది. అయినా వైద్యాధికారులు నిద్రావస్థలో ఉండిపోయారు. ఈ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కాలంలో ప్రజలకు సరైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ జిల్లా వైద్య అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వట్టెముల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గత 25 సంవత్సరాల క్రితమే నిర్మించి ప్రారంభించడం మర్చిపోయారు. కరోనా మరోమారు విజృంభిస్తున్న తరుణంలో గ్రామంలోకి ఏఎన్ఎంలు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు రారో కూడా తెలియక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికైనా వైద్యాధికారులు మేల్కొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించాలని, వట్టెముల గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.